हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू श्री ललिता किचन मन वीडियो तल्लो पेलु उंडी एक्कुवगा इब्बंदी पेडुतू उंटे ईजीगा इंट्लोने होम चिट्का तो एला निवारिंचोच्चो चूद्दामंडी दीनी कोसम सीताफलालु मनं गिंजल्नी तिनेटप्पुडु सेपरेट चेसुकुनी बागा वाश चेसेसी मरी एंडल्लो पेट्टाल्सिन अवसरं लेदंडी बट బాగా ఆరిపోయేలాగా గాలికి వదిలేస్తే ఒక 2-3 డేస్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా అవుతాయండి ఈ గింజల్ని మనం రోట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకుని దంచుకోవాలి నేనైతే ఇంచుమించుగా ఒక చిన్న కప్ అంటే ఒక 100 ml ఆయిల్ కి చెప్తున్నాను 2 టేబుల్ స్పూన్లు కూడా పట్టలేదండి 1 టేబుల్ స్పూన్ సరిపోయాయి వీటిని మనం క్రష్ చేసుకోవాలి మరి మిక్సీలో ఫైన్ గా పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి जस्ट इला रोट मन क्रशनी वीट पकन पेवाली मन की तलो पेल उंटे आई रास्क इंचुमचु टू थ्री डेस् की ओर पेन उड़दी अलागे ईपल का इलांट ये समस्या उड़ू तरवा 100 ml आई मन गिने की तीसवाली अभी वेड़ेन तरवा मन मुंदर दंचपेक सीताफल गिंजल पौडर वेसकोनी వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి మరి ఎక్కువగా కాగిస్తే ఇవి మాడిపోతాయి చల్లారే లోపల సో జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ నూనె రాసుకునేటప్పుడు మనకి చిన్న ప్రికాషన్ కూడా ఉండండి ఐస్ కి ఎక్కువగా తగిలేలా యూస్ చేయొద్దు కొంచెం జాగృతగా తల స్నానం చేసేటప్పుడు కళ్ళల్లోకి రాకుండా మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత గింజలన్నీ ఇలా వేగిపోతాయండి అప్పుడు చల్లారిన తర్వాత దీన్ని ఒక 8 జార్ లోకి తీసుకుని ఒక 2-3 డేస్ కంటిన్యూస్ గా రాసామంటే ఒక్క పెయిన్ కూడా ఉండదండి చాలా సింపుల్ గా ఈ చిట్కాని మనం ఫాలో అవ్వచ్చు ఇప్పుడు సీతాఫలాలు విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ చిట్కాని ఫాలో అయితే మనకి ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం ఉంటుంది ఇవి రాసేటప్పుడు మనం బాగా ఆయిల్ కుదుళ్ళలోకి అప్లై చేసుకోవాలి జుట్టును విడదీసుకుంటూ అప్లై చేసుకుని రాసుకోవాలి అండ్ తలస్నానం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ప్రికాషియస్ గా ఉండాలండి ఎందుకంటే ఇందులో కొద్దిగా అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి మనకి కళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది బట్ నేనైతే దీన్ని యూస్ చేశానండి నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు బట్ బీ ప్రికాషియస్ సో మనం కేర్ తీసుకుని దీన్ని యూస్ చేస్తే ఈ సమస్య నుంచి సంసితంగా బయటపడవచ్చు మనం తలస్నానం చేసేటప్పుడు మాత్రం బాగా వెనక్కి ముందర ఆ వాటర్ అంతా పోయేలా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఐస్ మాత్రం కంపల్సరీగా మనం కాషియస్ గా ఉండి క్లీన్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ ఈ చిట్కాని మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ ని నాకు కామెంట్స్ లో షేర్ చేయండి బట్ కాషన్ మాత్రం ఖచ్చితంగా పాటించండి థాంక్యూ ఫర్ వాచింగ్